ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం నియోజకవర్గం సెట్టూరు మండల పరిధిలోని ఏటగలు గ్రామ సమీపంలో కొండలో ఉన్న చిరుతపులి రోడ్డు దాటుతూ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో మృత్యువాత పడింది. గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన చిరుతపుల్ని పరిశీలించి పంచనామా చేయించారు. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలోని సెట్టూరు మండలంలో చిరుత మృత్యువాత పడ్డ సంఘటనపై స్థానిక ఎస్ఐ యువరాజ్తో జిల్లా అటవీశాఖ అధికారి సందీప్ మాట్లాడుతూ, శనివారం రాత్రి ఆ టైంలో ఏ వాహనం వెళ్లిందో సీసీ కెమెరాల్లో పరిశీలించాలని ఎస్ఐకు సూచించారు. మృతి చెందిన చిరుతపులిని కట్టెలతో కాల్చివేశారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారి రామ్ సింగ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎట్టకూరు సమీపంలో ఉన్న రెవెన్యూ కొండ మీద నుండి ఒక చిరుతపులి రావడం జరిగింది. అది రాత్రి సుమారు 10:30 ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి మనకి ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అంటే జాతీయ పులుల సంరక్షణ సంస్థకు సంబంధించి కొన్ని నిర్దిష్టమైన ప్రక్రియలు అంటే ఎస్ఓపీలు ఎలా చేయాలో ఉన్నది. దానికి సంబంధించి మనకి లోకల్గా ఉన్న ఇద్దరు వెటనరీ డాక్టర్ గారితో ఈరోజు మనం పోస్ట్ మార్టం జరిగింది. దాంట్లో కూడా వాళ్ళు ధృవీకరించింది ఏంటి అంటే ఇది కేవలము బండి ఢీకొట్టడం వల్ల చనిపోయిందని వాళ్ళు ధృవీకరించారు.